వితరిష్యేయయాచాసౌ భయం చాతితరిష్యతి. మాత్ర ఆధ్యాత్మికిం విద్యా శమనీం సర్వకర్మణా వితరిష్యేయయాచాసౌ భయం చాతి తరిష్యతి. తరిష్యసి కాదు తరిష్యతి. మాత్ర ఆధ్యాత్మికిం విద్యా శమనీం సర్వకర్మణా వితరిష్యేయాచాసౌ. ప్రతిపదార్థం అనువాదం తాత్పర్యం కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ద్వారా. శిల ప్రభుపాదకి జాయ్. మాత్రే నా తల్లికి ఆధ్యాత్మికీ ఆధ్యాత్మిక జీవనపు ద్వారమును తెలుసున్నది. విద్యాం జ్ఞానము శమనీం నశింపజేయుచు. సర్వకర్మణం కామ్యకర్మలన్నిటిని వితరిష్యే నేను సగగలను. యయా దేని ద్వారానైతే చ కూడా అసౌ ఆమె భయం భయమును చ కూడా అతితరిష్యతి దాటగలదు. అనువాదం. ఆధ్యాత్మిక జీవనమునకు ద్వారము వంటి ఈ ఉద్దాత్తమకు జ్ఞానమును నా తల్లికి కూడా నేను వర్ణించును. ఆమె సర్వకర్మ ఫలమును నశింపజేసుకొని పూర్వత్నమును ఆధ్యాత్మిక అనుభవమును బడయగలదు. ఆ విధముగా ఆమె కూడా భయం నుండి విడవలగలదు. భాష్యం. గృహమును వీడినప్పుడు కర్దమ్ముని తన భార్యకు దేవహూతిని గూర్చి కొంత ఆతురతను కలిగి ఉండెను. కనుకనే భవబంధం నుండి కేవలము కర్దమ్మునే గాక దేవహూతి సైతము విడివలనున్నదని కపిలముని వాగ్దానం చేశాను. ఆధ్యాత్మ ప్రాప్తి కొరకై సన్యాసమును గుని భర్త వెడలిపోయినప్పుడు అతని ప్రతినిధియగు కుమారుడు తల్లిని ఉద్ధరించుటకు గృహమునందే నిలిచియుండుట ఎనడి విషయమున ఇచ్చట చక్కని ఉపమానం నెలకొల్లనది. సన్యాసి అయిన వాడు భార్యని వెంటగొని పోరాదు. వానప్రస్థ జీవనమునందు లేదా వానప్రస్థ సన్యాస జీవనమును నడుమ స్థితి యందు ఎటువంటి మైదున సంబంధములు లేకుండా భార్య సహాయమును పొందవచ్చును. కానీ సన్యాసాశ్రమునందు మాత్రము ఎవ్వరూ భార్యను వెంట నుంచుకొనరాదు. లేనిచో ఆత్మానుభవ కార్యమున ఎటువంటి అవరోధము ఉండినట్లుగా కర్దమ్ముని వంటివాడు తన భార్యను వెంట నుంచుకోగలిగేవాడు వాడే. సన్యాస జీవనమున ఎవరూ స్త్రీలతో ఎటువంటి సంబంధము కలిగి ఉండరాదనడి వైదిక ఉత్తర్వును కర్దమ్ముని అనుసరించను. కానీ భర్త పరిత్యజించినట్టి భార్య గతి ఏమిటి? ఆమె తన కుమారునికి అప్పజెప్పబడగా బంధము నుండి తల్లిని ఉద్ధరింతునని తనయుడు వాగ్దానం చేయును. స్త్రీ అన్నడును సన్యాసము తీసుకొనరాదు. స్త్రీలు సన్యాసమును స్వీకరించుటకు వేదములందు అంగీకారము లేకునను నవీన కాలమందు కొన్ని నామమాత్రపు ఆధ్యాత్మిక సమాజములు స్త్రీలకు కూడా సన్యాసము నసుకుటకు సృష్టించినవి. ఒకవేళ అది అనుమతింపబడియే ఉన్నచో
కర్దమ్ముని తన భార్యను కూడా వెంట తీసుకువెళ్ళి ఆమెకు సన్యాసము నొసగేవాడే. కానీ వాస్తవమునకు స్త్రీ గృహమందే నిలిచి ఉండవలను. బాల్యమునందు తండ్రిపై ఆధారపడుట, యవ్వనమునందు భర్తపై ఆధారపడుట, వృద్ధాప్యమునందు కపిలుని వంటి కుమారునిపై ఆధారపడుట అనేది మూడు జీవన స్థితులనే ఆమె కలిగి ఉండును. వృద్ధాప్యమున స్త్రీ యొక్క పురోగతి కుమారునిపై ఆధారపడి ఉండును. ఆదర్శనీయుడైన తనయుడు కపిలముని తన తల్లి యొక్క ఉద్ధారమును గూర్చి తండ్రికి ఆశ్వాసము నొసగుచున్నాడు. అంతటా అతడు తన భార్యను గూర్చిన చింత లేకుండా ప్రశాంతముగా వెడలిపోగలడు. ఓం తత్సత్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాఖయ చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదామహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం శాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసైతం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సగన్వితా శ్రీ విశాఖాన్వితాంశ్చ నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ణాయ భూతలే శ్రీమతే భక్తి వికాసస్వామినితి నామని నిజగురు హరివాణ్యా కృష్ణ చిత్తో విచింతో పరియుత పృతృగేహాధన్యతనుసార ప్రభు భజన సుఖాబ్దో మజ్జయన్ స్వంస విశ్వో భుజయతి వికాసో భక్తిపూర్వో ఇతీంద్ర నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ పుత్రే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామని నమస్తే సారస్వత దేవే గురువాణి ప్రచారణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరతి వాచల మంగళం గాయతి గిరి మెత్కిర పాత మహమందే శ్రీ బృందానంద మాధవ శ్రీ చైతన్య విషయం యస్య దేవే పరాభక్తి తథా దేవే తథా గురు యథా దేవే తథా గురు తస్యైతే కథితాయి అర్థ ప్రకాశంతే మహాత్మన. గురు గురువే గౌరచంద్రాయ రాధికాయ తథాలే కృష్ణాయ కృష్ణభక్తాయ తద్భక్తాయ నమో నమః. యొంత ప్రవిశ్యమాచం మాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నాన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వకాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. కర్దమ్ముని యొక్క సన్యాసం గురించి మనం శీర్షికలో ఈ మూడవ స్కందం 24వ అధ్యాయం మనం చదువుతున్నాం. ఇందులో భాగంగా ఈరోజు చెప్పినటువంటి శ్లోకంలో కర్దమ్ముని యొక్క వ్యాకులతని గ్రహించి భగవానుడు కర్దమ్మునితో ఆయన వ్యాకులతని తీర్చడానికి, అనగా ఆయన వ్యాకులత ఏమిటంటే ఆయన యొక్క ధర్మపత్ని అయిన దేవిహూతికి మోక్షం ఈ భౌతిక సంసారం నుంచి ఎలా బయటపడుతుంది అనే ఒక వ్యాకులతని దూరం చేయడానికి భగవానుడు చెప్పినటువంటి పలుకులు అన్నమాట ఇవి. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సబ్లైమ్ అంటే ఏంటి, ఉన్నతమైన, ఎస్ ఎస్ ఉన్నతమైనటువంటి ఈ జ్ఞానాన్ని ఏదైతే ఆధ్యాత్మిక జీవిత యొక్క తలుపులు తెరుచుకుంటాయో అది నేను నా తల్లికి, అంటే భగవానుడే ఎదురుగుండా వచ్చి తండ్రి గురించి తండ్రితో చెప్తున్నాడు అన్నమాట. తల్లికి నేను ఈ ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి తద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని సిద్ధిని తర్వాత ఈ భౌతిక ప్రపంచం యొక్క క్లేశాల నుంచి బయటపడతానని చెప్పి భగవంతుడు కర్దమునికి వాగ్దానం చేస్తాడన్నమాట. తద్వారా ఆమె కూడా ఈ భౌతికమైనటువంటి భయం నుంచి బయటపడగలదు అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. సో ఇలా మనం భగవానుడు శ్రీకృష్ణ భగవాన్ భగవద్గీతలో కూడా అర్జునుడికి ఇదే విషయం చెప్పారు. స్త్రీయో వైశ్యాస్ తథా శూద్రాస్ తేపి యాంత్రి పరాం గతిం.
సో స్త్రీలు కానీ శూద్రులు కానీ ద్విజమందులు కానీ వాళ్ళు కూడా ఉన్నత స్థితి అనగా పరాంగతి పరమగతిని సాధించగలరు. మామి పార్థ విపాశ్రిత్య, ఓ పార్థ అని చెప్పి సంబోధించి, ఎపిస్యు పాపయోనయ, వీళ్ళు పాపయోనులు అయినప్పటికీ కూడా వాళ్ళు నన్ను ఎప్పుడైతే ఆశ్రయిస్తారో, స్త్రీయో వైశ్యాస్తాశ్రుత ఏపీకాంతి పరామగతి, నన్ను ఎప్పుడైతే ఆశ్రయిస్తారో వాళ్ళు పరమగతిని పొందగలరని చెప్పి భగవంతుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్తున్నాడు. సో ప్రభుపాదుల వారు తాత్పర్యంలో రాసిన ఒక తెలుగు ఒకసారి విని కొంచెం తెలుగు మరి ఎప్పుడు నేర్చుకుంటాం. ఓకే, సో ప్రభుపాదుల వారి తాత్పర్యంలో రాస్తున్నారు, గృహమును వీడినప్పుడు కర్దమముని తన భార్యయగు దేవహూతి గూర్చి కొంత దిగులు చెందాడు అనమాట. ఏమంటే అతురితము, అతురిత అంటే ఆతురత, ఓకే అలాంటిదేనా, ఆతురతనా, ఆతురత అంటే యాంగ్జైటీ అంతేనా, తెలుగులో ఏమంటారు ఆతృతతో ఉండడం అంతేనా, ఆతృత అంటాం, ఓకే ఆతృత అని ఆతురత అనేది, ఓకే ఓకే ఓకే. సో ఆయనకి ఆతృత కలిగిందనమాట, బాగా దిగులు చెందాడు ఏమవుతుంది ఏమిటని. కానీ భగవానుడు వాగ్దానం చేశాడు ఏంటి, తల్లిని కూడా కనుకనే భవమందము నుండి కేవలము కర్దమున్నే కాక దేవహూతి సైతము తన కుమారుని నుండి ఉపదేశము నుండి పొంది విడివడునున్నదని కపిలముని వాగ్దానము చేశాను. సో ఇక్కడ ప్రభుపాదులు రాస్తున్నారు, వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఇది, ఆత్మానుభవ ప్రాప్తి కొరకై సన్యాసమును గొని భర్త వెళ్ళిపోయినప్పుడు అతని ప్రతినిధి యందు కుమారుడు తండ్రితో సమానముగా జ్ఞానవంతుడు తల్లిని ఉద్దేశించుటకు గృహమునందే నిలిచి ఉండుట ఎనడి విషయమును ఇచ్చట చక్కని ఉపమానము నెలకొన్నది. వైదిక సంస్కృతిలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయన్నమాట, ఇది ఒక ఉదాహరణ, ఎన్నో ఉదాహరణలు ఉన్నాయన్నమాట. తండ్రి సన్యాసం స్వీకరించడానికి వెళ్ళినప్పుడు తల్లి యొక్క పరిస్థితి ఏమవుతుంది అనగా, ఎవరైతే కుమారులు ఉంటారో, ఎవరైతే కొడుకులు ఉంటారో, వాళ్ళ యొక్క కర్తవ్యం అన్నమాట తల్లిని చూసుకోవడం. సన్యాసి యొక్క కర్తవ్యం కానీ, బ్రహ్మచారుల యొక్క కర్తవ్యం కానీ, వానప్రస్థుల యొక్క, అఫ్కోర్స్ వానప్రస్థుల యొక్క కర్తవ్యం కూడా, కానీ గృహస్థుల యొక్క, ముఖ్యంగా గృహస్థుల యొక్క కర్తవ్యం అన్నమాట స్త్రీలని అంటే స్త్రీలని రక్షించడం అనేది. సో అందుకే శాస్త్రంలో ఏమిటి చెప్పబడిందంటే, పుత్రార్థే క్రియతే భార్య పుత్రపిండ ప్రయోజనం అని చెప్పి రాశాడు, చెప్పారు, చెప్పబడి ఉందన్నమాట. అనగా ప్రభుపాదులు ఒక లెక్చర్లో అయితే గట్టిగా చెప్తారనమాట, ప్రతి గృహస్థుడు పుత్రుణ్ణి కనాల్సిందే అని చెప్తారు. పుత్రుణ్ణి కనాల్సిందే అంటే ఎలా కంటారు, మన చేతిలో లేదు కదా, స్త్రీ పురుషుడు వాళ్ళు సంసారంలోకి వచ్చిన తర్వాత కొడుకైనా పుట్టచ్చు లేకపోతే కూతుళ్ళైనా పుడతారు. కానీ దాన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే, ఎప్పుడైతే కొడుకు బ్రహ్మచర్యాన్ని బాగా పాటిస్తాడో, స్త్రీ తన పాతివృత్యాన్ని బాగా పాటిస్తుందో, వాళ్ళ ఇద్దరు యొక్క కలయికలోని పుణ్యాత్ములు అయితే, ఎందుకంటే
ఇది చాలా క్లిష్టమైనటువంటి విషయం అన్నమాట. ఎందుకంటే పుత్రులు లేనివంటి ఏమి లేనటువంటి వాళ్ళు ఏమి చేయాలి అనే ఒక పెద్ద సమస్య వచ్చి పడుతుంది అన్నమాట. కానీ మొదట ఇక్కడ ఉన్నటువంటి తాత్పర్యం ప్రకారంగా మనం చూస్తే ఏంటంటే ఇక్కడ వైదిక శాస్త్రం ప్రకారంగా పంచాస్త్రోత్తం వనం వ్రజేత్ అనగా 51 అంటే 50 దాటిన తర్వాత 51 వచ్చిన తర్వాత ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలని శాస్త్రం చెబుతోంది. మొదట వానప్రస్థంలో స్త్రీతో పాటు వివిధ పుణ్యక్షేత్రాలని సందర్శిస్తూ ఇల్లుని వదిలి భవబంధాలన్నీ వదిలి భగవత్ చింతనలోనే ఉండడం అనేది అలవాటు చేసుకోవడం మొదట ప్రారంభించాలి. దాని తర్వాత పురుషుడు ఈ స్త్రీని తన యొక్క భార్యని భర్త కొడుకుల యొక్క రక్షణలో ఉంచేసి తను సన్యాసాన్ని స్వీకరించడం అనేది వైదిక సంస్కృతి యొక్క కళాచారం అంటారా ఏంటి సంస్కృతి అంటారా ఓకే కళాచారం అనేది తమిళంలో అనుకుంటారు. సో వైదిక సంస్కృతి యొక్క పద్ధతి అన్నమాట. సో తను చింతించడం అన్నమాట ఏమవుతుంది ఏంటని. అఫ్కోర్స్ చింతించాలి. సో తన చింతన ఏ రకంగా ఉంటుందంటే ఒకవేళ కొడుకున్నప్పుడు ఆ చింతన ఉండదన్నమాట. ఎందుకంటే తన కూతురు తను ఆ రకంగానే ట్రైన్ అవుతాడనమాట మొదటి నుంచి ఆ రకంగానే శిక్షణ పొందుతాడు. సో ఎప్పుడైతే తను ఇల్లు వదిలి వెళ్ళిపోతాడో తన యొక్క భార్యని ఆ కొడుకు చక్కగా చూసుకుంటాడు రక్షణ ఇస్తాడనమాట. సో వైదిక సంస్కృతిలో మొదటి నుంచి స్త్రీలని రక్షణగా ఉంచడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి శాస్త్రంలో వచ్చినటువంటి శాస్త్రంలో నిబంధన శిష్టాచారం కూడా. స్త్రీలకు స్వతంత్రం ఇవ్వడం అనేది శాస్త్ర విరుద్ధం శిష్టాచారానికి విరుద్ధం అన్నమాట. చాణక్య పండితుడు చెప్తున్నట్టుగా ఏంటిది నా స్త్రీ స్వతంత్రం అర్హతి అది శాస్త్రంలో చెప్పింది చాణక్యుడు చెప్పింది కాదనమాట. చాణక్యుడే చెప్పాడా మళ్ళీ చెప్పాడు. సో దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ప్రభు మహారాజ్ ఈ ఉమెన్ మాస్టర్స్ అండ్ మదర్స్ ఆర్ మదర్స్ ఆర్ మదర్స్ అండ్ మాస్టర్స్ అనే పుస్తకం స్త్రీలు ఏంటిది యజమానుల లేకపోతే తల్లుల అనే పుస్తకంలో ఒక టాపిక్ రాస్తున్నారనమాట. ఏమిటి ఇండిపెండెంట్ ఉమెన్ ఆర్ అన్ప్రొటెక్టెడ్ ఎక్స్ప్లాయిటెడ్ అండ్ అన్హ్యాపీ. స్వతంత్రం కోసం ఎవరైతే స్వతంత్రంగా ఉండేటువంటి స్వతంత్రం అనేటువంటి స్త్రీలు ఎవరైతే స్వతంత్రంగా ఉన్నారో వాళ్ళ యొక్క భావన స్వతంత్రంగా ఉండాలనే ఒక ఉద్దేశం ఉందో వాళ్ళు ఎప్పుడూ కూడా రక్షణ అనేది కల్పించబడదన్నమాట. నేను ఎక్కడో చదివానో విన్నానో మరి నాకు తెలీదు ఈ తాబేలు ఉంటుందన్నమాట. తాబేలు దాని యొక్క షెల్ లేకపోతే ఏంటి దాని యొక్క డొప్ప అది ఆ డొప్ప అనే డొప్ప ఉంటుందన్నమాట పైన. అది ఎప్పుడు ప్రమాదం వచ్చినప్పటికీ ఎప్పుడు ప్రమాదం వచ్చినప్పుడు ఆ డొప్పలోకి అది వెళ్ళిపోతుంది అన్నమాట. ఆ డొప్ప చాలా గట్టిగా ఉంటుంది రాయిలా ఉంటుందన్నమాట. మళ్ళీ ఆ డొప్పని అది చాలా కష్టతరం అన్నమాట. సో దానికి అది రక్షణ అన్నమాట. ఎప్పుడైతే స్త్రీలు రక్షణ లేకుండా ఎవరు రక్షించాలి రక్షణ అనేది ఎవరు రక్షించాలి తన యొక్క ఓకే ఒక స్త్రీ తనకు తానే రక్షించుకోగలదా అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఎవరికి రక్షణ అనేది లేదన్నమాట. ఎందుకంటే భౌతిక ప్రపంచం పదం యత విపదం మైట్ ఈజ్ రైట్ ఎవరైతే కొంచెం శక్తివంతులు ఉంటారో కింద ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా శోషణ చేయడం వాళ్ళని హింసించడం అది ఆనవాయితీగా వచ్చినటువంటి
అంటే ఆనవాయితీ అని చెప్పకూడదు, కానీ అలాగా భౌతిక ప్రపంచంలో జరుగుతుందన్నమాట. కానీ ఎవరైతే సభ్య సమాజంలో, ఎవరైతే చక్కగా ఉండేటువంటి వర్ణాశ్రమ వ్యవస్థలో, సనాతన ధర్మంలో వైదిక శాస్త్రం ప్రకారంగా నడుచుకొని శిష్టాచారం ప్రకారం ఉంటారో వాళ్ళు, ముఖ్యంగా రాజులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా రాజ ఋషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మొదట రక్షించాల్సినటువంటి జీవుల్లో మొదట ఏంటంటే స్త్రీలు వస్తారన్నమాట. తర్వాత చెప్పాలంటే, ముఖ్యంగా చెప్పాలంటే బ్రాహ్మలు ఫస్ట్. బ్రాహ్మలు, ఆవులు ముఖ్యంగా, తర్వాత పిల్లలు, చిన్నపిల్లలు, తర్వాత వృద్ధులు, తర్వాత స్త్రీలు. ఈ ఐదుగురిని రక్షించాల్సినటువంటి మొదటి బాధ్యత రాజుదన్నమాట, రాజ ఋషులదే. చెప్పాలంటే రాజులందరూ ఏదో డబ్బులు ఉన్నాయి కదా, తాగి తందనాలాడి స్త్రీలని దాసులుగా ఉంచుతూ, అలా కాదనమాట. వాళ్ళకి ఎన్నో కర్తవ్యాలు ఉంటాయి. అందులో మొదటి ఈ ఐదుగురిని రక్షించడం అనేది వాళ్ళ యొక్క ముఖ్య కర్తవ్యం అన్నమాట. తర్వాత స్త్రీలను రక్షించే వాళ్ళు గృహస్థులు అన్నమాట, వాళ్ళు రక్షించాలి. తర్వాత రక్షించేవాళ్ళు పుత్రులు అన్నమాట. సో ఈ రకంగా ఏంటంటే వైదిక శాస్త్రంలో స్త్రీలను ఎప్పుడూ కూడా రక్షణ అనేది ఎప్పుడూ కలగజేయడం అనేది వైదిక శాస్త్రంలో కూడా శాస్త్రంలోని శిష్టాచారం ప్రకారంగా ఉంది. కానీ పోగ పోగ కలియుగం యొక్క ప్రభావం వలన ఆ శిష్టాచారంలోని ఎన్నో తప్పుడు అభిప్రాయాలు, ఎందుకంటే వైదిక శాస్త్రంలో ఉండేటువంటి తప్పుడు విషయాలు అలా అందులో కలిసిపోవడం వలన స్త్రీలని శోషించడం, స్త్రీలని అవమానించడం, వాళ్ళని ఇచ్చేయడం చేయడం వలన వైదిక శాస్త్రాల్లో స్త్రీలను బాగా శోషిస్తారు. దీనిలో ఇవున్నాయి, దానిలో మనుస్మృతిలో ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పి తప్పుడు వ్యాఖ్యానాలు చెప్పి ఎన్నో, లేకపోతే సతీ పాతివృత్యం కానీ, ఇక్కడ ప్రభుపాద గారు చెప్తున్నారు స్త్రీలని ఎప్పుడూ కూడా ఏ ఉమెన్ ఈజ్ నాట్ సపోజ్, ఏంటిది ఉమెన్ ఏంటిది ఇక్కడ, ఉమెన్ మస్ట్ రిమైన్ అట్ హౌస్ హోమ్ అని చెప్పి చెప్తున్నారు ప్రభుపాద గారు. ఎప్పుడూ కూడా స్త్రీ అనేది ఏంటంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలని చెప్పి చెప్తున్నారు. తెలుగులో ఒక సామెత ఉందన్నమాట, తెలుగులో ఏమిటి సామెత, మగవాడు ఇంట్లో ఉండి చెడిపోయాడు, ఆడది తిరిగి చెడిపోయింది అంటారు. తెలుసా సామెత అంటారు, మగవాడు తిరగక చెడ్డాడు, చెడిపోయాడు, ఆడది తిరిగి చెడిపోయింది అని అంటారు. సో ఈ సామెత ఊరికినే చెప్పలేదన్నమాట. సో పురుషుడు అన్నవాడు ఏంటంటే తన బాధ్యతని మోస్తాడనమాట, స్త్రీ యొక్క బాధ్యతని, కొడుకుల యొక్క బాధ్యతని, ఈ మొత్తం కమ్యూనిటీ కానీ, గ్రామం కానీ, ఈ రాజ్యం కానీ, తర్వాత ఈ గురువుగా కానీ, ఈ బాధ్యతలని స్వీకరించి దేనికోసం స్వీకరిస్తాడు, బాధ్యతలను స్వీకరించి వాళ్ళని ఎలాగైనా సరే ఉద్ధరించడానికి అనమాట. అంటే తద్వారా వాళ్ళు ఎలాగైనా సరే ఈ భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచం, ఆధ్యాత్మిక జీవితాన్ని అనుభవించడానికని చెప్పి, ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళడానికని చెప్పి తను ఆ రెస్పాన్సిబిలిటీని స్వీకరిస్తాడనమాట. స్త్రీ కూడా రెస్పాన్సిబిలిటీని స్వీకరిస్తుంది, కాకపోతే స్త్రీ యొక్క పరిధి ఇంటిలో ఉంటుందన్నమాట, ఇంటితో పరిమితం అవుతుంది. పుత్రుల్ని చూసుకోవడం, వాళ్ళని లాలన పోషణ చేయడం, తర్వాత ఇంట్లో ఉన్నటువంటి మామగారుల్ని, అత్తగారుల్ని, తర్వాత పురుషుడిని, భర్తని చూసుకోవడం ద్వారా చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీని చేస్తుందనే విషయం, ఎవరైతే స్త్రీ ఇంట్లో ఉండడం ద్వారా శోషింపబడుతుంది అనే ఒక విషయాన్ని కన్నా, ఆ స్త్రీ ఇంట్లో ఉండి వీళ్ళందరినీ చూసుకొని ఆ కొడుకుని కానీ కూతుళ్ళు యొక్క
ఏమిటి చెప్పడం, వాళ్ళ యొక్క ఏమిటి చెప్పడం ఫస్ట్ అంటే ఫౌండేషన్ వేస్తుందనే విషయం వాళ్ళు మర్చిపోతున్నారన్నమాట. వాళ్ళ స్త్రీ ఇంట్లో ఉండకూడదు, బయటకు వెళ్ళాలి, బయటకు వెళ్ళి ఈ జగత్తును జయించాలి అని స్త్రీలు ఎప్పుడూ అనలేదన్నమాట, పురుషులు అన్నారన్నమాట. ఎవరైతే పురుషులు స్త్రీలను శోషించాలనుకుంటారో వాళ్ళు ఈ ప్రగల్భాలను పలుకుతారన్నమాట. వాళ్ళు ఈ వాళ్ళు ఇలాగా స్త్రీలను ప్రేరేపించారన్నమాట, మిమ్మల్ని శోషించుతున్నారు, ఇంట్లో ఉంటున్నారు, ఇంట్లో ఉంచుతున్నారు, మీ తద్వారా మిమ్మల్ని శోషింపబడుతున్నారు, చూడండి ఎన్నో. కానీ మనం మహాభారతం కానీ రామాయణం కానీ ఇతిహాసాలు పురాణాలు చూస్తే జనరల్గా అలాంటి వృత్తాంతాలు ఎక్కడో కనిపించవన్నమాట మనకి. కానీ దాని యొక్క తప్పుడు అర్థమంతా ఈ కమ్యూనిస్టులు, క్రిస్టియన్లు, మహమ్మదీయులు అందరూ కలిసి, నాస్తికులు అందరూ కలిసి అందులో ఇలా ఉందని చెప్పి మనకి మనకి ఏంటంటే తప్పుడు వృత్తాంతాలని చూపిస్తారు. ఆల్దో ఇప్పుడున్నటువంటి ఆధునికమైనటువంటి అంటే 100 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం ఇలాగా స్త్రీలను ఏంటంటే శోషించడం అనేది జరిగిందనమాట. కానీ అది ఎవరైతే పురుషులు వైదిక సంస్కృతిలో శిక్షణని సరిగ్గా పొందలేదో, ఎవరైతే వైదిక సంస్కృతిలో సరిగ్గా వాళ్ళని ఈ ఏమంటే చెప్పాలి సంప్రదాయబద్ధమైన ఆచార్యులు వాళ్ళని సమంగా ట్రైన్ చేయడమో లేకపోతే ఈ పురుషులు సమంగా ఇచ్చేయడమో మొత్తానికి ఏదో రకమైన కలియుగ దోషాలు ఎన్నో కారణాల వలన అలా జరిగిందే తప్ప శాస్త్రంలో ఎక్కడా కూడా స్త్రీలని దోషించాలి, స్త్రీలని ఏంటంటే ఎక్స్ప్లాయిట్ చేయాలి, స్త్రీలని ఏంటంటే మనం ఒక ఏంటిది మైథునంకి ఉపయోగించేటువంటి ఒక పరికరంగా ఉపయోగించాలని ఎక్కడా కూడా లేదన్నమాట. ఇక్కడ మనం ఈ తాత్పర్యం మొత్తం చూస్తే అంటే స్త్రీకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళని ఎంతో గౌరవంగా చూడడం అనేది మనం ఈ తాత్పర్యంలో కాదు, రామాయణంలో కానీ మహాభారతంలో కానీ చూడొచ్చు అన్నమాట. మొత్తం మన ఇతిహాసాలు పురాణాలు చూసుకుంటే, రామాయణం మహాభారతం చూసుకుంటే ఒక స్త్రీ గురించే మొత్తం ఈ యుద్ధాలన్నీ జరిగాయి అన్నమాట, స్త్రీని రక్షించడం కోసమే. రామాయణంలో చూస్తే మొత్తం రాములు కూడా ఒక స్త్రీ కోసమని చెప్పి, తన భార్య కోసమని చెప్పి మొత్తం యావత్తు రాక్షస డైనాసిటీ రాక్షస ఏమి చెప్పను రాక్షస మొత్తం రాక్షసులందరినీ చంపేశారన్నమాట, అసుర కులాన్ని మొత్తం అసుర కులాన్ని నాశనం చేశారన్నమాట శ్రీరామచంద్రుడు. సో తను చాలామంది రామాయణాన్ని బాగా ప్రమాణంగా చూపించి ఇంతలా కష్టపడి ఆవిడ్ని కాస్త రావణాసురు తీసుకెళ్ళిపోయి ఇంతలా యుద్ధం చేసి తీసుకొచ్చిన తర్వాత చూడు మళ్ళీ ఇక్కడ స్త్రీని శోషించబడింది అని చెప్పి రాముడు శ్రీరామచంద్రుడిని ఈ స్త్రీ శక్తివాదులు కానీ నాస్తికులు కానీ కమ్యూనిస్టులు కానీ వాళ్ళు ఏమంటారంటే చూడు ఇక్కడ అగ్ని పరీక్ష చేయిస్తున్నాడు అది ఇది అంటారన్నమాట. సో వాళ్ళు ఇవన్నీ ఏంటంటే ఆవిడ యొక్క పాతివృత్యం ఎంత గొప్పమైనది అని చాటి చెప్పడానికే తప్ప అక్కడ ఆవిడ్ని శోషించడానికో ఆవిడ్ని కించపరచడానికో కాదన్నమాట. ఇంకో చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ ఫస్ట్ మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ శ్రీరామచంద్రుడు దేవాది దేవుడు అనే విషయం మనం ఏకీభవించాలి. దాని తర్వాత శ్రీరామచంద్రుడు మనలాగా ఏదో అంటే తోలు తర్వాత మాంసము ఉండేటువంటి ఒక పురుషుడు కాదు, ఆయన సాక్షాత్తు దేవాది దేవుడు అనే విషయం మనం ఫస్ట్ ఏకీభవించాలి. ఎన్నో విషయాలు ఉన్నాయి. దాని తర్వాత అది సీతాదేవి సాధారణమైనటువంటి ఏదో అలటప్ప స్త్రీ కాదు, ఆవిడ సాక్షాత్తు లక్ష్మీదేవి అని చెప్పి మిగతా అన్ని ఎన్నెన్నో విషయాలు. అతను ఎందుకు శ్రీరామచంద్రుడు ఇవన్నీ చేస్తారంటే మానవాళికి నిదర్శనం కనుక అవన్నీ చేయాల్సిన అవసరం ఆయనకి లేదనమాట. సో కానీ మొత్తం అంతా కూడా స్త్రీకి రక్షణ కల్పించాడనమాట. సో మనం ఎంత రామాయణం మాలో వచ్చి ఎన్నో తీసి చూపించినప్పటికీ మన ఆచార్యుల యొక్క తాత్పర్యాలన్నీ చదివితే అందులో కూడా చాలా క్లియర్గా దాని యొక్క భాష్యాలన్నీ క్లియర్గా ఉంటాయి, స్త్రీని రక్షించడానికోసమే రాముడు ఇవన్నీ చేశాడని చెప్పి.
సో మనం ఈవెన్ మహాభారతం చూసుకున్నప్పటికీను మొత్తం అంతా కూడా మనం అనుకో అక్కడ చూడొచ్చు అనమాట. ద్రౌపది గురించే మొత్తం అంతా మహాభారత యుద్ధం జరిగిందనమాట. ఆవిడని రక్షించడం కోసమేనండి, ఆ స్త్రీ పాతివ్రత్యాన్ని రక్షించడం కోసమే మొత్తం మహాభారత యుద్ధం అంతా జరిగింది. సో ఇదేదో ఏమిటి స్త్రీలని ఇంట్లో ఉంచి అగౌరవపరచడం కోసమని కాదనమాట. సో ఇక్కడ ప్రభుపాదులు రాస్తున్నారు సన్యాసి యొక్క కర్తవ్యం గురించి మొదట రాస్తున్నారు. సన్యాసి ఈజ్ నాట్ సపోజ్ టు టేక్ హిజ్ వైఫ్ విత్ హిమ్. సన్యాసి అనేవాడు ఏంటంటే ఆయన యొక్క ధర్మపత్రిని కూడా తీసుకువెళ్ళకూడదు అనమాట. కానీ వానప్రస్థ జీవితంలో మాత్రం తన స్త్రీని, తన పత్నిని, తన భార్యని కూడా తీసుకువెళ్ళొచ్చు అని చెప్పి చెప్తున్నారు. కానీ సన్యాసం స్వీకరించిన తర్వాత తన యొక్క భార్యని కొడుకుల యొక్క సంరక్షణలో ఉంచాలి. సో తద్వారా కర్దం ముని ఏంటంటే ఆత్మసాక్షాత్కారం కోసం ఏ విధమైనటువంటి చింతన లేకుండా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి ప్రభుపాదులు రాస్తున్నారు. సో ప్రభుపాదులు ఈ రెండో పారాగ్రాఫ్లో ఏం రాస్తున్నారంటే కర్దం ముని వైదికమైనటువంటి సన్యాస జీవితము ఎవరినో స్త్రీలతో ఎటువంటి సంబంధము కలిగి ఉండేటిని వైదిక ఉత్తర్వు కర్దమ్ముని అనుసరించను. సన్యాసి అంటే ఏ విధమైనటువంటి స్త్రీ యొక్క స్త్రీలతో సంబంధము ఉండకూడదన్నమాట. ఇది స్త్రీల పట్ల ఏదో ద్వేషమో అని కాదనమాట. ఒక స్త్రీకి ఒక పురుషుడు మాయ, ఒక పురుషుడికి స్త్రీ మాయ. మనందరం ఆత్మలం అనమాట. మనం ఈ భౌతిక శరీరంలో ఉన్నాం కానీ మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ. సో ఆత్మ అనేది స్త్రీ యొక్క శరీరం దాల్చవచ్చు, పురుషుడి యొక్క శరీరం దాల్చవచ్చు. పూర్వావర్తంలో చేసినటువంటి కర్మ వలన మనకి స్త్రీ పురుషుడి యొక్క శరీరం అనేది లభిస్తుంది. మనం ఎప్పుడైతే ఈ శారీరకమైనటువంటి భావన నుంచి బయటపడి మనం ఆత్మ యొక్క స్థాయిలో మనం ఆలోచిస్తామో, మన ఆత్మ యొక్క స్థాయిలో మనం ఎప్పుడైతే కర్తవ్యాలని చేయాలన్న మనకి ఆత్మసాక్షాత్కారం అనేది గురువు ద్వారా ఎప్పుడైతే లభిస్తుందో అప్పుడే మనం ఈ విషయాలన్నీ అర్థం చేసుకోగలం. ఇప్పుడు కానీ ఇప్పుడు మనం ఈ స్త్రీ శరీరం కానీ పురుషుడి యొక్క శరీరంలో ఉన్నాం కాబట్టి మన యొక్క వర్ణ ఆశ్రమలో చెప్పేటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో శాస్త్రం ప్రకారంగా ప్రభుపాదులు వారి ద్వారా మనకు ఏదైతే ఇవ్వబడ్డాయో అవి మనం ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనకేంటంటే ప్రభుపాదులు వారు కానీ కృష్ణుడు కానీ భగవద్గీతలో భాగవతంలో చెప్పేటువంటి విషయం, తద్వారా మనం ఏంటంటే ఈ భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి మనం ఏంటంటే ముక్తిని మోక్షాన్ని పొందగలం. ఇక్కడ ప్రభుపాదులు వారు రాస్తున్నారు వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఉమెన్ హూ ఈజ్ లెఫ్ట్ బై హర్ హస్బెండ్. కానీ భర్త పరిత్యజించినట్టి భార్య గతి ఏమిటి అని రాస్తున్నారు. ఆమె గతి ఏమిటి? ఆమె తన కుమారుని అప్పచెప్పబడగా బంధము నుండి తల్లిని ఉద్ధరింతునని తనయుడు వాగ్దానము చేయును. ఇక్కడ ఏమిటి రా సార్? షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు ద సన్ అండ్ ద సన్ ప్రామిసెస్ దట్ హీ విల్ డెలివర్ హిజ్ మదర్ ఫ్రమ్ ఎంటాగిల్మెంట్. సో ఇక్కడ పుత్రుడి యొక్క కర్తవ్యం అన్నమాట. కానీ పుత్రుడు లేని వాళ్ళు ఏమిటి చేయాలి? మరి ఇది ఒక పెద్ద సమస్య అన్నమాట. సో పుత్రుడు లేని వాళ్ళు ఏం చేయాలంటే ఏమిటి చేయాలి? ఎక్కడైనా ఉందా శాస్త్రంలో పుత్రుడు లేని వాళ్ళు ఏమిటి చేయాలని?
పరమ పూజ్య భక్తి వికాస్ మహారాజుల వారు వర్ణాశ్రమ విధానాలు స్థాపించినప్పుడు ఇదొక పెద్ద సమస్య అన్నమాట. ఒకటేమిటంటే ఎవరైతే భక్తుల యొక్క ఎవరైతే స్త్రీలు భక్తుల యొక్క భర్తలు ఎవరైతే చాలా అంటే చాలా ఏంటండి తక్కువ అంటే చాలా ముందే పోయారు, తర్వాత వాళ్ళకి పిల్లలు లేరో, ఇదొకటి. రెండో సమస్య ఏంటంటే ఎవరైతే బ్రహ్మచారులు బ్రహ్మచర్యంగా ఆశ్రమంలో ఉంటున్నారో వాళ్ళ యొక్క తల్లి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా భక్తులు అన్నమాట, వాళ్ళని ఏం చేయాలి? అంత భక్తులు కానిటువంటి వాళ్ళు ఏం చేయాలి? ఇది ఒక పెద్ద సమస్య అన్నమాట. సో దీనికి పరిష్కారం ఏమిటో అనేది నాకైతే తెలియదు అన్నమాట. కానీ ముఖ్యంగా చెప్పాలంటే దీని ఇది చాలా క్లిష్టతరమైనటువంటి ఒక సమస్య అన్నమాట. ఎవరైతే ఎవరికైతే పుత్రులు ఉంటారో వాళ్ళు చూసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఇక్కడ ప్రభుపాద గారు చెప్పినట్టుగా స్త్రీలకు సన్యాసం అనేది వలదని కాదనమాట. స్త్రీలు సన్యాసం స్వీకరించడం అనేది వేదాలకు అంగీకారం లేనటువంటి వేదాలు అంగీకరించడం లేదనమాట. ఎందుకంటే సన్యాసి అంటే ఒక రోజులో ఒక స్థానంలో 3 రోజుల కన్నా ఎక్కువ రోజులు ఉండకూడదన్నమాట, తను భ్రమణం చేస్తూనే ఉండాలి. సో తర్వాత సన్యాసి ఆశ్రమంలో ఒంటరిగా ఉండాలి, ఎప్పుడు భయభ్రాంతితో ఉండకూడదన్నమాట. ఏమిటిది అభయం సత్య సంశుద్ధి, భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా మొదటి ఇదేంటి అభయం అన్నమాట, ఎప్పుడు భయపడకూడదన్నమాట. ఇక్కడ సన్యాసి ఒంటరిగా ఇప్పుడంటే అరణ్యాలు అనేవి లేవు, కానీ పూర్వం రోజుల్లో ఎప్పుడు అరణ్యంలోనే తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడికి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళడం అనేది సన్యాసి యొక్క ధర్మం అన్నమాట. పరివ్రజకాచార్యుడు అన్నమాట సన్యాసి, పరివ్రజకం, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూనే ఉంటాడు. కానీ స్త్రీ ఒంటరిగా తిరగలేదన్నమాట. శిల ప్రభుపాదులు వారు చెప్తారు 16 ఏళ్ళ అబ్బాయి ప్రపంచవ్యాప్తంగా తిరగగలడు, కానీ ఒక 16 ఏళ్ళ అమ్మాయి ప్రపంచవ్యాప్తంగా తిరగలేదు. కానీ తిరుగుతామని చెప్పి వాళ్ళు చేశారంటే, ఎవరైనా స్త్రీలు చేశారంటే చాలా మట్టుగా డేంజర్ అన్నమాట. అది తెలుగులో ఇంకో సామెత చెప్తారన్నమాట, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ఆకుకే నష్టం, కానీ ముళ్ళుకి ఎటువంటి నష్టము ఉండదంట. సో ఆ విధంగా ఏంటంటే స్త్రీలు ఆకులు లాంటి వాళ్ళు అన్నమాట, చాలా కోమలమైనటువంటి హృదయం గలవాళ్ళు, చాలా ఏమిటి చెప్పు మానసిక వామస్వభావం, ఓకే, చాలా కోమలమైనటువంటి, కోమలం అంటే అంటారు కదా, కోమలమైనటువంటి స్వభావం గలవాళ్ళు అన్నమాట. సో వాళ్ళకేంటంటే వాళ్ళని ఎప్పుడూ కూడా ఒక పురుషుడు, గృహస్థులు, రాజు వీళ్ళందరూ చూసుకోవడం ద్వారా వాళ్ళు ఏంటంటే ఎప్పుడూ కూడా రక్షింపబడతారు. ఎప్పుడైతే స్త్రీకు స్వతంత్రం కావాలి, నేను కూడా పురుషుడితో ఒకటి అని చెప్పి తాను ప్రపంచవ్యాప్తంగా తిరగాలనో లేకపోతే ఈ రకంగా కృత్రిమంగా సన్యాసం స్వీకరించి చేస్తుందో, శాస్త్రం ప్రకారంగా అటువంటి స్త్రీకి నరక ప్రాప్తి వస్తుందని చెప్పి కూడా శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. సో శాస్త్రానికి విధంగా యశాస్త్రి విధి ఉత్సృజ్య వర్తతే కామకారత నస సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాం గతిం. ఒకసారి మన గాడ్ బ్రదర్ మన గురు సోదరులు ఒక వ్యక్తి ఒక అంటే ఒక అని చెప్పచ్చు అపసాంప్రదాయం చెప్పచ్చు స్వామినారాయణ మందిరం చెప్పచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే వాళ్ళ మందిరాల్లో మీరు కనుక చూస్తే స్త్రీలందరూ వేరే
అంటే వాళ్ళు వాళ్ళు వచ్చేటువంటి దారి వేరు, గృహస్థులు వచ్చేటువంటి దారి వేరు, పురుషులు అనగా పురుషులు గృహస్థులు వచ్చేటువంటి దారి వేరు, సన్యాసులు బ్రహ్మచారులు వచ్చేటువంటి దారి వేరు అన్నమాట. అది ఎంత అపసంప్రదాయంగా ఇప్పుడు మారిపోయినప్పటికీను అది స్టార్ట్ అయింది మాత్రం అపసంప్రదాయం కాదు, వల్లభాచార్య సంప్రదాయంలో ఒక ఒక పార్ట్ అన్నమాట, అది ఆఫ్ షూట్ అని చెప్పొచ్చు అలాగా, అంటే అందులో భాగం అన్నమాట. కానీ ఇప్పుడు అది అపసంప్రదాయంగా మారిపోయిందన్నమాట. కానీ వాళ్ళని వెళ్ళి మా గురుబాయిలు ఎవరో వెళ్ళి అడిగారనమాట, మీరు ఇంత బాగా కరెక్ట్గా మీ మందిరాల్లో ఎలాగా మెయింటైన్ చేయగలుగుతున్నారు ఇంత పవిత్రంగా అంటే, మేము కూడా అలా చేయాలనుకుంటున్నామంటే వాళ్ళు చెప్పారు, మీ ఆచార్యులు మీరు ఫాలో అవ్వండి, వైదిక సంస్కృతిని ఫాలో అవ్వండి, వేదాలని శాస్త్రాలని ఫాలో అవ్వండి, ఇతిహాసాలలో ఎలా చెప్పబడిందో దాన్ని ఫాలో అవ్వండి అని చెప్పి వాళ్ళు మనకి చెప్తున్నారన్నమాట. సో మనం శాస్త్ర విరుద్ధంగా ఎప్పుడైతే మనం ఈ ఆధునికమైనటువంటి సమాజం ప్రకారం మనం ఎప్పుడైతే దాన్ని దాల్చాలనుకుంటామో మనకు సమస్యలు అనేవి ఆరంభం అవుతాయన్నమాట. ఎంత హరిభక్తి చేసినప్పటికీ శృతి స్మృతి పురాణాది పాంచరాత్రికి విధిం వినా ఐకాంతికి హరేర్భక్తి ఉత్పాత ఇవ కల్పతే తర్వాత. సో ఈ శృతి స్మృతి పురాణాలు వీటిని వదిలేసి, శృతి స్మృతి పురాణాది పాంచరాత్రికి విధిం వినా ఈ విధిని వదిలేసి ఐకాంతికి హరేర్భక్తి, అది హరిభక్తే కావచ్చు అనమాట, అక్కడ అందరూ కూడా హరిభక్తి బాగా చేయవచ్చు అనమాట. మహారాజు ఒక ప్రవచనం ఇచ్చారు, ఎందుకు భాగవతం క్లాస్లో స్త్రీలు పురుషులు వేరే వేరేగా కూర్చోవాలన్న పెద్ద క్లాసే అది అనమాట. సో ఆ క్లాస్లో మహారాజు చెప్తున్నారన్నమాట, ఎందుకనగా స్త్రీకి పురుషుడు అట్రాక్షన్, పురుషుడికి స్త్రీ అట్రాక్షన్, చేసేది హరిభక్తే కావచ్చు, కాకపోతే ఏంటంటే మనం ఆత్మలమే కానీ మనం శరీరంలో ఉన్నాం కాబట్టి ఎంతవరకు ఎంతవరకైతే శారీరకమైనటువంటి శరీరంలో ఉన్నాం కాబట్టి ఎంతవరకైతే శారీరకమైనటువంటి దీనిలో ఉన్నాం కాబట్టి మనం ఏమిటంటే ఆ శరీరానికి సంబంధించినటువంటి విధి విధానాలని మనం ఎప్పుడైతే తిరస్కరిస్తామో, ఎప్పుడైతే దానికి అది మనం ఆత్మలమే కదా అని చెప్పి అనుకుంటామో, మనం ఏమిటంటే ఆ శారీరక వ్యామోహం నుంచి బయట పడలేదు కాబట్టి మనం ఏంటంటే మాయలో చిక్కుకోవడం అనేది జరుగుతుంది. తద్వారా మనం అంటే ఈ స్త్రీ అనేది ఒక అగ్నిలాగా అగ్నితో పోల్చారన్నమాట అందుకనే శాస్త్రంలో. తర్వాత పురుషుడు అనే వ్యక్తి వెన్నతో పోల్చారన్నమాట. సో వెన్న తర్వాత అగ్ని ఎప్పుడైతే దగ్గర దగ్గర వస్తాయో వెన్న కరిగిపోతుంది అన్నమాట. సో ఈ ఉపమానాన్ని చూసుకొని కొంతమంది ఏంటంటే ఎందుకు అలాంటి ఉపమానమే ఇచ్చారు, ఎందుకు అలాగే చెప్తున్నారు, ఇంకో పక్క అని చెప్పొచ్చు కదా, ఎటు పక్క చెప్పినప్పటికీ నష్టం అనేది జరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఒకవేళ స్త్రీని వెన్నగా పోల్చినప్పటికీ కూడా ఏదైనా ప్రాబ్లమే, సమస్యే. సో మన సమస్యని ఈ ఆధునికమైనటువంటి సమాజం ఏది మనకి ఇస్తుందో, ఎందుకంటే ఆధునిక సమాజంలో ఏది మనకు ఇచ్చినప్పటికీ అది మనకి ఇది ఉత్పాతమే తీసుకొస్తుంది తప్ప మనకి ఉద్ధారణ చేయదన్నమాట. సో మనకి శాస్త్రంలో ఈ రకంగా చెప్పబడి ఉంది, దాన్ని మనం యథాతథంగా మనం దాన్ని పాటించాలి అనే విషయాన్ని మనం ఎప్పుడైతే మనం తూచా తప్పకుండా చేస్తామో అప్పుడు మనకేమిటంటే అందులో ఎటువంటి సమస్యలు రావు. ఎప్పుడైతే దానిలో మిశ్రణ అనేది జరుగుతుందో అప్పుడు మనకి సమస్యలన్నీ ప్రారంభమవుతాయి అన్నమాట. ప్రభుపాదుల వారు అందుకే రాస్తున్నారన్నమాట. అందులోకి మనం చూడొచ్చు అన్నమాట, శాస్త్ర విధానాలన్నీ వదిలేసి ఎవరైతే స్త్రీలు మేము పురుషుడితో ఒకటి, మాకు పిల్లలు వద్దు, తర్వాత మేము కాంట్రాసెప్టివ్స్ అనగా ఈ మాత్రలు వేసుకుంటాం, ఏదో ఆధునిక ప్రపంచంలో ఎన్నో వస్తాయన్నమాట ఇవన్నీ ఉండడం వల్ల స్త్రీలు కానీ పురుషులు కానీ ఎన్నో సమస్యలు, గృహస్థులు కానీ పిల్లలు కానీ ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి అన్నమాట, ఎన్నో సమస్యలు దారితీస్తున్నాయి అన్నమాట, ఎన్నో సమస్యలు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, వాళ్ళ మెంటల్ ప్రాబ్లమ్స్, ఎన్నో సమస్యలు రావడం వలన దానికి సొల్యూషన్, దానికి పర్యవసానం ఏమిటి అనేది వాళ్ళకి తెలియటం లేదన్నమాట.
పర్యవసానం అనేది వర్ణాశ్రమ ధర్మం. సో వర్ణాశ్రమంలో మనం ఎప్పుడైతే ఆ ధర్మంలో ఉండేటువంటి విధి విధానాలు మనం ఎప్పుడైతే ఏకీభవించామో ఎన్నో సమస్యలు మనకి ఎదురవుతాయన్నమాట. సో ఇక్కడ అందుకే కర్దమ్ముని దేవహూతి తర్వాత ఈయన కూడా మనకి ఏంటంటే ఉదాహరణ పూర్వకంగా మనకి మనకి ప్రేరణ ఇస్తున్నారన్నమాట. సో శాంతి కావాలనుకుంటే మనం ఏంటంటే ఈ రకంగా స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ వృద్ధులు కానీ వీళ్ళందరూ శాంతిగా ఉండాలంటే మనం వర్ణాశ్రమ వ్యవస్థని పాటించాల్సిందే. అది దాన్ని అఫ్ కోర్స్ మందిరాలు ఆధునికమైనటువంటి నగరాల్లో ఉండడం వల్ల పరిపూర్ణంగా పాటించినప్పటికీ మనం అట్లీస్ట్ మనం ఏంటంటే ఎంతవరకు అయితే స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి భేదం కానీ అట్లీస్ట్ ఆ రకంగానే చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఆధునిక సమాజంలో మనం ఎంతవరకు అయితే ముందుకు వెళతామో ఆధునిక సమాజంతో ఏకీభవిస్తూ వెళ్ళాలంటే ఆధునిక సమాజంలో వచ్చేటువంటి ప్యాకేజీలు ఎన్నో దాన్ని స్వీకరించాల్సినటువంటి స్వీకరించాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే ఆధునిక సమాజంలో మనం కనుక చూస్తే అమెరికా ఇలాంటి దేశాల్లో స్త్రీలు పురుషులు అనే ఒక మాట అనేది ఉండదన్నమాట. వాళ్ళు స్త్రీ పురుషుడు అనేది మొదట ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారంగా మనం చూసుకుంటే ఈయన స్త్రీ ఈయన పురుషుడు అని చిన్నప్పుడు పుట్టిన వెంటనే అదేదో పదార్థం పుడుతుంది అని అనుకుంటారన్నమాట. అది ఆ పదార్థానికి మీరు చెప్పకూడదన్నమాట. అంత స్వతంత్రానికి పరాకాష్ట ఏమిట్రా అంటే వాడు స్త్రీ పురుషుడు అని వాళ్ళకి చెప్పకూడదంట. ఆ పిల్లడు ఎవడైతే పుడతాడో వాళ్ళకి చెప్పకూడదన్నమాట వీడు స్త్రీ పురుషుడు అని. వాడు పెద్ద అయిన తర్వాత వాడి మట్టుకు వాడే డిసైడ్ చేసుకోవాలంట వాడు స్త్రీయా పురుషుడా అని. ఎందుకంటే ఆధునిక సమాజంలో మనం వెళ్ళాలంటే అది కూడా యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో అక్కడంటే వాళ్ళు అనుకోవాలన్నమాట. అంటే వాళ్ళని కొంతమంది ఇంటర్వ్యూ చేస్తారన్నమాట. వాళ్ళని క్వీర్ అంటారన్నమాట. వాళ్ళు ఇంకోటి ఇదో అంటారు అలీ అంటారు. వాళ్ళని ఇంకో పదం ఏదో ఉందన్నమాట నాకు సమం గుర్తులేదు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు స్త్రీయా పురుషుడు అన్నప్పుడు నేను ఇంతవరకు డిసైడ్ చేసుకోలేదు అంటారన్నమాట. ఇప్పటివరకు డిసైడ్ చేసుకోలేదన్నమాట నేను స్త్రీయా పురుషుడు అని. ఇంకొంతమంది ఉన్నారన్నమాట వాళ్ళు సగం స్త్రీగాను సగం పురుషుడుగాను ఉంటారన్నమాట. అది ఎప్పుడో రాత్రో పగలో మనకు తెలీదు. వాళ్ళ యొక్క అలంకరణ మీరు చూస్తే సగం పురుషుడుగానే ఉంటుంది సగం స్త్రీగా ఉంటుందన్నమాట. వాళ్ళెవరో భారతదేశంలో ఉన్న వాళ్ళు ఏమిటంటే వాళ్ళు ఏమిటంటారంటే అర్ధరారీశ్వరుడు అర్ధరారీశ్వరుడు అని చెప్పి వ్యర్థ కలాపాలు చెప్తారు, వ్యర్థమైనటువంటి విషయాలు చెప్తారన్నమాట. అర్ధనారీశ్వరుడు అని నా బొంద. సో ఈ రకంగా ఉన్నాడు. సో ఆధునిక సమాజం అంత త్వరగా బయటకు వెళ్ళిపోతుంది, అంత త్వరగా వెళుతుంది అన్నమాట. ఇంకా చెప్పాలంటే ఆ పుట్టినటువంటి వ్యక్తి ఎవడైతే పుడతాడో వ్యక్తి అంటారా, అది కూడా వ్యక్తి కూడా అనరన్నమాట. పుట్టినవాడు ఏంటంటే వాడు ఏమీ అనుకోకూడదు అనమాట. అంటే స్త్రీయా పురుషుడు అనేది ఇంకా మీరు ఆధునిక సమాజంలోకి ఇంకా తెలుసుకోవాలంటే అప్డేట్ వాడు దేన్నైనా అనుకోవచ్చు అనమాట. అంటే ఆ వ్యక్తి కుక్కగా కూడా తనకు తాను అనుకోవచ్చు అనమాట. అండ్ వాడు కుక్కగానే ప్రవర్తిస్తాడు. అంటే ఇంట్లో ఎక్కడో మూల కూర్చుండి కుక్కలా బౌ బౌ అంటాడనమాట. కుక్కలా వాడికి ఇస్తారనమాట రస్కో లేకపోతే ఏదో ఒకటి. సో ఇస్తే వాడు ఆ రకంగా ఉంటాడు. వీళ్ళందరూ కలిసి ఒక కన్వెన్షన్ స్టార్ట్ చేస్తారనమాట, కుక్కల కన్వెన్షన్. అందరూ వచ్చి వీళ్ళందరూ ఏంటంటే అందరూ ఏం చేస్తారంటే వాడికి నచ్చినటువంటి కుక్క అనమాట. అంటే డాబర్ మ్యాన్ అవ్వచ్చు, డాల్మేషన్ అవ్వచ్చు, జర్మన్ షెఫర్డ్ అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు అనమాట. వాళ్ళు ఏదైతే అనుకుంటారో ఆ పర్టికులర్ డ్రెస్ కోడ్ ఉంటుందన్నమాట. ఆ డ్రెస్ని వేసుకొని అక్కడ అందరూ కలిసి వాళ్ళు నృత్యాలు చేయడం అన్నీ చేస్తుంటారు. ఇది జరుగుతున్నటువంటి సభ్య సమాజం, సో కాల్డ్ సభ్య సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలు అనమాట. ఇంకా దరిద్రం ఉందన్నమాట. ఇంకా చెప్పాలంటే దాని గురించి ఇప్పుడు భాగవతం క్లాస్లో చెప్పడం అనేది కూడా మనకి సబబు కాదన్నమాట. సో ఇందు ఆధునిక సమాజానికి తీరు తెతవలేదు, ఆధునిక సమాజానికి అంతు లేదన్నమాట. మనం ఎంతవరకు దాన్ని స్వీకరించాలంటే అనేది లేదన్నమాట. ఎంతవరకు త్వజించాలనే విషయం గురించే మనం ఆలోచించాలన్నమాట.
ఓ ప్రభుపాదులు వారు ఆ సమయంలో ప్రభుపాదులు వారు ఎంతోమందికి ఏమంటే స్త్రీలు పురుషులకి సమానంగా చూసేవారు. అందుకనే స్త్రీలని ప్రభుపాదులు వారు ఏమిటి చేశారంటే బ్రహ్మచారిణి ఆశ్రమం అనేది సృష్టి చేశారు. ప్రభుపాదులు వారు అంతటి సిద్ధ పురుషులైతే అలాంటి శాస్త్రంలో ఎందుకు అలా చేశారు అని కొంతమంది వాద్వివాదం చేయొచ్చు. కానీ ప్రభుపాదులు వారు ఎప్పుడూ కూడా పాశ్చాత్య దేశాల్లో చూసేటువంటి స్త్రీల యొక్క స్థితిని చూసి అది చేశారన్నమాట. పాశ్చాత్య దేశాల్లో స్త్రీలకు ఎటువంటి రక్షణ లేదు, ఆ వాళ్ళనికి రక్షణ కల్పించడానికి మాత్రమే అటువంటి నిర్ణయం తీసుకొని వాళ్ళకంటూ సపరేట్గా వాళ్ళని బ్రహ్మచారిణి ఆశ్రమంగా సృష్టించారు తప్ప, అది ఓకే ప్రభుపాదులు వారు సృష్టించారు తప్ప వాళ్ళని రక్షించడం కోసం, వాళ్ళకి రక్షణ కల్పించడం. కానీ భారతదేశంలో ఎప్పుడు ప్రభుపాదులు వారు దాన్ని చేయలేదన్నమాట. ఇంకా పైగా చెప్పాలంటే ఈ స్త్రీలని పురుషుల్ని ఎవరైతే పాశ్చాత్య దేశాల్లో ఉన్నవాళ్ళని భారతదేశం యొక్క నలుమూల ప్రాంతాల్లో ఏదో మాయాపూర్ వచ్చి ఏదో బృందావనం వచ్చి శుభ్రంగా అందంగా డ్యాన్సులు వేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ వచ్చి స్త్రీలు పురుషులు ఒకటి అని చెప్పడం కోసం, ఈ మారుమూలమైనటువంటి ప్రాంతాల్లో అనగా గ్రామాల్లో కుగ్రామాల్లో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్త్రీలను చూసి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోమని చెప్పి ఆ పురుషుల దగ్గర నుంచి ఎలా వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుపాదులు వారు ఆ రోజుల్లో చెప్పారు, ఈ రోజుల్లో ఇంకా మట్ట కలిసిపోయింది, అది వేరే విషయం. సో పాయింట్ ఏంటంటే ఎంతైనా సరే రాజస్థాన్ ఇంకా మన గ్రామాల్లో చూసామంటే ఇప్పటికీ కూడా ఒక అబ్బాయి ఏంటంటే వీళ్ళు అమ్ముకుంటుంటారనమాట. ఎవరు పరుపులు గట్రా రాజస్థాన్ వాళ్ళు హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు వచ్చి ఆంధ్రలోనే ఎక్కడ పడితే అక్కడ అమ్మడం మనం చూసే ఉంటాం, గమనించే ఉంటాం. వాళ్ళు ఇలా మోసుకొని వస్తారనమాట. అందుకే ఆ పరుపులు చాలా లావుగా ఉంటాయి హిమాచల్ ప్రదేశ్, తర్వాత పంజాబ్ అటు సైడ్. వీళ్ళు వచ్చి 10 పరుపులు వచ్చి అమ్ముతూ ఉంటుంటారనమాట. ఒకసారి ఎప్పుడో వాళ్ళు అమ్మడానికి కొంచెం వచ్చినప్పుడు ఒక ఇంట్లోకి పిలి వచ్చారనమాట, ఆంధ్రలో ఎక్కడ అఫ్కోర్స్ మా ఇంట్లోకి వచ్చారు. వచ్చి బేరపడుతుంటే ఈ ఇతను ఎవరైతే ఉన్నారో అమ్ముతున్నవాడు అప్నా పతికొబ్బులా అంటారనమాట. ఎందుకంటే ఆడవాళ్ళు బేరపడడం వాళ్ళు ఎప్పుడు చూడలేదు, ఆడవాళ్ళు కొట్టున్నారు. ఇప్పుడు అన్నాడు అనమాట, యాపే ఇక్కడ ఆడవాళ్లే కొనిస్తున్నారు అని, నేను మా దగ్గర ఆడవాళ్ళు ఎవరు ఇంతలా మాట్లాడరని చెప్పి చెప్తున్నారనమాట. వాళ్ళు ఆడవాళ్ళు బేరం ఆడడం చూస్తున్నాడంట, వాడు ఉండపట్టలేడనమాట. చూసి వాడు చివరికి అదేసాడు, యాపే ఇక్కడ ఆడవాళ్ళే బేరం ఆడడం నేనే, నాకు చాలా వింతగా ఉందని చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ చాలా చోట్ల ఏంటంటే అఫ్కోర్స్ అది ఇంట్లో ఉంచడం సతీ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క రక్షణ కోసం అన్ని జరిగాయి తప్ప ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అదేమిటైందంటే వాళ్ళని శోషించడం అనేది ఆ ఎటువంటి పురుషులంటే వాళ్ళు వైదిక నాగరికత వైదిక సంస్కృతిని సమంగా అర్థం చేసుకోక వాళ్ళకి సరిగ్గా శిక్షణ పొందక వాళ్ళు ఇలాంటి వాళ్ళని శోషణ చేశారు కానీ, అంటే వాళ్ళని వేధించారు. కానీ మామూలుగా ఎవరైతే వైదిక వాంగ్మయాల్ని బాగా చదివి సంప్రదాయబద్ధమైనటువంటి ఆచార్య యొక్క గురు శిష్య పరంపరగా వచ్చినటువంటి ఎవరూ కూడా శోషణ అనేది లేదన్నమాట, ఎక్కడ కూడా లేదు. ఎవరైతే ఈ వైదికమైనటువంటి శాస్త్రాలని వదిలేసి ఎవరైతే ఇదేం లేదు వాళ్ళే మాత్రమే అలా చేసి, అలాంటి వాళ్ళు దురదృష్టవశాత్తు అలాంటి ఎగ్జాంపుల్స్ అందరికీ బాగా తెలిసాయి తప్ప ఈ యథాతథంగా ఉండేటువంటి విషయాలు ఎవరికీ తెలియదు అనమాట. వర్ణాశ్రమ వ్యవస్థలో ఒక స్త్రీ ఎలా ఉండాలి, ఒక పురుషుడు ఎలా ఉండాలి, ఒక రాజు ఎలా ఉండాలి, ఒక గోవులను ఎలా చూసుకోవాలి, ఇదంతా ఏంటంటే వర్ణాశ్రమం నష్టమైపోవడం వలన ఏంటంటే ప్రజలకు ఏంటంటే ఒక స్త్రీ యొక్క పాతివృత్యం ఎలా ఉండాలి, ఒక బ్రహ్మచారి యొక్క పాతివృత్యం బ్రహ్మచారి యొక్క బ్రహ్మచర్యం ఎలా ఉండాలి అనే విషయం అర్థం కావడం లేదు. కానీ పరమపూజ్య భక్తి వికాస్ మహారాజులు వారు ప్రభుపాదులు వారి యొక్క అడుగుజాడల్లో ఆయన ప్రభుపాదులు వారు ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ని ఏ విధంగా ఎంతవరకు వీలైతే అంతవరకు వర్ణాశ్రమాన్ని స్థాపించడానికి అని చెప్పి ఆయన పుస్తకం రాసి తద్వారా ఆయన యొక్క అనుచరుల్ని ఏ విధంగా చేయాలనేది కూర్మ గ్రామంలో కానీ నందగ్రామంలో కానీ భద్రికాశ్రమంలో కానీ ఇలాగా చేయడం వలన ఎంతవరకు వీలైతే అంతవరకు ఏంటంటే వర్ణాశ్రమాన్ని స్థాపించి దైవ వర్ణాశ్రమం, ఆసురికమైనటువంటి వర్ణాశ్రమం కాదనమాట, జాతివాదం కాదనమాట. ఏదో స్త్రీ వీడు శూద్రుడు, దాని శూద్ర అంటే అర్థం ఏంటి, శోచతీతి శూద్ర యాక్చువల్గా చెప్పాలంటే ఎవడైతే శోచిత ఈ ప్రవృత్తి ప్రపంచంలో ప్రతివాడు శోచించే ఉంటుంటాడు అనమాట, ఏది అవుతుంది ఎలా అవుతుంది ప్రతివాడు శూద్రుడే.
బ్రాహ్మణుడిగా పుట్టేయవచ్చు, ఓ రెండు నయా పైసా దారం కట్టించుకొని నేను బ్రాహ్మణ్ అని చెప్పొచ్చు, కాకపోతే శోచిస్తూ ఉంటాడనమాట. సో శోచతి ఇతి శూద్ర, ఇప్పుడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి. సో ఇవన్నీ ఏంటంటే అర్థం చేయించడానికి ప్రాక్టికల్గా, ఎందుకంటే చూడడం ప్రాక్టికల్గా చూడడం ద్వారా చాలా సులువుగా వారు అర్థం చేసుకోండి. ఎందుకంటే పుస్తకాలు అయిపోయాయి, పుస్తకాల్లో ప్రభుపాదుల వారు రాసిద్దారు కానీ ఎవరూ చదవటం లేదనమాట. ప్రభుపాదుల వారి పుస్తకాల్లో ఎక్కడ పడితే అక్కడ వర్ణాశ్రమం గురించి, స్త్రీ ధర్మం గురించి, ఇంకా రాజధర్మం గురించి అయితే పేజీలు పేజీలు ఉందన్నమాట. అది రాజధర్మం గురించి ఎవరు చెప్తారు? తర్వాత అఫ్కోర్స్ బ్రహ్మచారి గురించి ఒక పుస్తకం రాశారు, చెప్పాలంటే పుస్తకాలు రాశారు కానీ దాన్ని వ్యవహారికంగా ఎలా చేయాలనేది ఏంటంటే మహారాజు లాంటి వాళ్ళు, ఈవెన్ శివరామ్ మహారాజు లాంటి వాళ్ళు, వాళ్ళు ఏంటంటే ఈ వర్ణాశ్రమ కమ్యూనిటీస్, ఫామ్ కమ్యూనిటీస్ ద్వారా దైవ వర్ణాశ్రమం స్థాపించి స్త్రీలు యొక్క పొజిషన్ కానీ, వాళ్ళ యొక్క స్థితి కానీ, పురుషుల యొక్క స్థితి కానీ, ఇవన్నీ వ్యవహారికంగా చెప్పి మనకేంటంటే జ్ఞానోదయం అందజేస్తున్నారు. సో మనం ఏంటంటే వీటిని ఫాలో అయ్యి ఈ బుక్ స్పెసిఫిక్గా ఏంటంటే అట్లీస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చదవాల్సిందిగా, ఇంగ్లీష్ ఎవరికైతే వచ్చినా వాళ్ళు చదవాలి, ఎవరికైతే ఇంగ్లీష్ రాదో, ఎవరైతే ట్రాన్స్లేట్ చేస్తున్నారో అట్లీస్ట్ వాళ్ళ క్లాసులు ఇస్తే వాళ్ళకి మంచిదని నేను అనుకుంటున్నాను. అఫ్కోర్స్ ఎవరు లేకపోవచ్చు కానీ ఆ క్లాసులు ఉన్నాయంటే చాలామంది బయట స్త్రీలకు కూడా ఒక ప్రేరణ కలుగుతుంది అనమాట, ఎందుకంటే వాళ్ళకి తెలియదు అనమాట ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి. సో ఈ విషయాలన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటివి, చాలా సూక్ష్మంతో కూడుకున్నటువంటివి అనమాట. దీనికి ఆల్రెడీ మహారాజులు వారు ఎప్పుడో రీసెర్చ్ చేసేసారనమాట, మెల్లమెల్లిగా వీటి మీద క్లాసులు తీసుకుంటే చాలా బాగుంటుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భాగవతం కీ జాయ్, శ్రీల ప్రభుపాద్ కీ జాయ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సంధిభ్యశ్చ పదిదానపావనేభ్యో వైష్ణవేభ్యో.